రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన నూతన పిఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ తెలిపారు. గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చిని మార్ని నేటి ఈ రోజున మరి ఎవరైతే ఉద్యోగస్తుల్ని మరి నేటి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇబ్బందులు పెడుతూనే వస్తున్నారు. మరి మనం చూస్తున్నాం గత రోజుల నుంచి పిఆర్సీ మీద మరి నివేదికలు అంటూ తీసుకొచ్చి ఈ రోజున ఏదైతే పిఆర్సీ ఉందో ఆ పిఆర్సీని పక్కన పెట్టి మరి డిఏలు పెంచాము అని అలాగే హెచ్ఏరీ అలవెన్సులను తీసేసి ఈ రోజున డిఏ పెంచామని వాళ్ళకి ఉద్యోగస్తులకి ఏదైతే జీతాలు ఉన్నాయో ఆ జీతాల్లో కోత వేయడం చాలా దురదృష్టకరం. మరి మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పోల్చి చూస్తే ఈ రోజున ఆర్థిక వ్యవస్థ ఆంధ్రలోనే మెరుగు. అటువంటిది ఈ రోజున ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మరి సంక్షేమ పథకాల పేర్లతో మరి ఉద్యోగస్తులకు రావాల్సిన పిఆర్సీలు కానీ ఇవి కానీ వాటికి వాడుకొని ఈ రోజున మరి ఈ ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టడం చాలా దురదృష్టకరం. ఏదైతే మరి వాళ్ళకి కావలసిన వాళ్ళకి రావాల్సిన మరి పిఆర్సీలు కానీ డిఏలు కానీ హెచ్ఆర్ఏల గురించి ధర్మ పోరాటం చేస్తుంటే వాళ్ళని అణిచివేసే ధోరణి ఈరోజు ప్రభుత్వం చూస్తుంది. కానీ మరి ఉద్యోగస్తులు మరి ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతూ మరి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఈ నాయకులు. ఏదైతే మరి సూపరింటెండెంట్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్కి 47,000 జీతం ఉంటే మరి ఆ డిఏ 20% పెరిగితే హెచ్ఆర్ఏ పార్టీ పర్సన్ కట్ చేసి 47,000 ఇవ్వాల్సింది పోగా 45,000కే పరిమితం చేయడం ఎంత దురదృష్టకరం. ఇలాగా మరి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టి ఓన్లీ అభూత కల్పనలో లెక్కలు చూపిస్తూ వాళ్ళకి రావాల్సిన జీతాలు రాకపో సరిగా మరి ఉన్న జీతాలను కట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పోకడ మానుకోకపోతే ఏదైతే వైసీపీ ప్రభుత్వం గద్దె నెక్కడానికి ఉద్యోగస్తులు సహకరించి ఓట్లేసి నెగ్గించారో అదే ఉద్యోగస్తులు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైనది. జగన్మోహన్ గారు రెడ్డి గారు ఎప్పటికైనా మీరు ఉద్యోగస్తుల మీద మరి ఏదైతే వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కానీ అన్నీ కూడా మరి క్రమబద్ధీకరణ చేయాలి. మీరు కేవలం మీ అధికారులు ఏవైతే చెప్తున్నారో ఆ మాటలు విని మీరు ఆర్థిక వ్యవస్థను దెబ్బతినే ధోరణిలో మీరు ఉంటున్నారు. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాను నుంచి ఉద్యోగస్తులు ఎక్కడికక్కడ ధర్నాలు నిరసనల కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం క్యాడర్ అంతటికి కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఎక్కడ ఏ సంఘాలు నిరసన చేస్తున్న వాళ్ళ సంఘీభావం తెలియజేయమన్నారు. మరి ఈ నిరసన కార్యక్రమంలో ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా డిమాండ్స్ ఏవైతున్నాయో నెరవేరే వరకు తెలుగుదేశం పార్టీ మీ ఎంత ఉంటుందని తెలియజేస్తున్నాం. పోతే మీకు బుద్ధి చెప్తామని మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.